నమస్తే, వెల్కమ్ టు సిక్స్ టీవీ. ముందుగా సిక్స్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ నెల 11న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. ఇక రైతు రుణమాఫీ, రైతు భరోసా వద్ద నష్టం, పలు ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ నవగ్రహ మహాయాగం చేపట్టారు. ఈ నెల 11న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. ఇక రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరద నష్టం, పలు ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ నవగ్రహ మహాయాగం చేపట్టారు. ఇక ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. శిరీష, ఈ నెల 11వ తేదీన తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ సంకేతాలు పార్టీ నేతలకు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అమలు చేయకుండా వాటి పక్కదారి పట్టించే విధంగా చర్యలు చేపడుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అటు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వాళ్ళ పలు ముఖ్య నేతలు కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లో కానీ వివిధ రూపాల్లో కానీ పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ భవన్లో జరిగే కీలక సమావేశంలో మాత్రం రైతు రుణమాఫీ అంశం ఒకటి, రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు వరద నష్టం, ఈ మూడు అంశాలపైనే బీఆర్ఎస్ పార్టీ చేపట్టదలసిన అంశాలపై కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ సమావేశానికి ఇప్పటికే హాజరు కావాల్సిందిగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. పార్టీ కార్యాలయ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా నిర్వహణకు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. నిన్న శుక్రవారం రోజు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నవగ్రహ మహాయాగం కూడా తన సతీమణి శోభతో కలిసి ఆ నవగ్రహ మహాయాగం కూడా చేపట్టారు. ఇక ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అంటూ టీఆర్ఎస్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా పైన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆలయంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చేవెల నియోజకవర్గంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం 31 వేల కోట్లు కేటాయించామని చెప్పి చెప్తున్న ప్రభుత్వం కేవలం 18 వేల కోట్లతోనే సరిపెట్టుకుంది. ఇంకా చాలామంది రైతులకి రైతు రుణమాఫీ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే రైతు భరోసా కూడా ఇప్పటికీ ఇంకా వేయకపోవడం చాలా దారుణం. ఇప్పటికీ 7500 కోట్లు వేయాల్సి ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం వేయలేదు, దాని పగదారి పట్టిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దాంతోపాటు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద నెలకు మహిళలకు 2500 ఇస్తామని చెప్పి, గ్యాస్ సబ్సిడీ సిలిండర్ పథకం అందిస్తామని చెప్పి ఇలాంటి స్కీములు ఇంకా అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేవలం ప్రతిపక్షాలపై బురదలటం, ప్రతిపక్షాలను బెదిరించడం, రాజకీయంగా కక్ష తీర్చుకునే చర్యలు తప్ప మిగతా చర్యలు ఏం లేవని చెప్పి ఈరోజు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న తరుణంలో ముఖ్యంగా హైడ్రా పేరుతో ఈరోజు ప్రభుత్వం రాజకీయ, ప్రతిపక్ష రాజకీయ నేతల పైన కక్షపూర్తి రాజకీయాలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ రేపు క్షేత్రస్థాయిలో వెళ్ళాలంటే ఏ అంశాలు తీసుకొని వెళ్ళాలి, గ్రామీణ స్థాయిలో ఉన్న అంశాలు ఏంది, ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఇతర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ అన్ని అంశాలను కూడా రేపు ఈ తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తానని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇక కేసీఆర్ కూడా కొన్ని రూట్లలో, కొన్ని జిల్లాల్లో కూడా ప్రత్యక్షంగా వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తారని చెప్పి నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి రైతు రుణమాఫీ అందని గ్రామాలు ఎక్కడ ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు, ఆ వివరాలు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో రైతు నేస్తం పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తే దాదాపు 130,000 పైగా రైతు రుణమాఫీ అమలు కాదని చెప్పి దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తు కాపీ అన్నింటిని కూడా రాష్ట్ర గవర్నర్కి అందజేస్తాము, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి కూడా అందజేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ దిశగా
ముఖ్యంగా రైతు ఎజెండానే ప్రధాన ధ్యేయంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోయేందుకు కసరత్తు చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు రైతు ఎజెండాతో రైతు సంక్షేమమే అభివృద్ధిగా పనిచేసిన గత 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ రైతు భరోసా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉన్న అరెకరం నుంచి 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతు భరోసా కింద 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక రైతు భరోసా పథకం కింద ఇంకా నేటి ఈ పంటకు వేయాల్సిన రైతు భరోసా వేయకుండా మినమిస లెక్క పెడుతుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ 31,000 కోట్లు కేటాయించాము, 44,00,000 మంది రైతులకు చేస్తామని చెప్పింది. మొదట్లో ఎన్నికలకు ముందేమో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. దాదాపు 60,00,000 మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పింది. కానీ ఈరోజు ప్రజాప్రతినిధుల పేరుతో, ఉద్యోగస్తుల పేరుతో, ఐటీ పేయర్స్ పేరుతో వాళ్ళందరికీ రైతు రుణమాఫీ చేయకుండా కేవలం కొద్ది మంది రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ చేసింది. అదేవిధంగా రైతు భరోసా కూడా రేపు 5 ఎకరాల లేదు 10 ఎకరాల లోపున్న రైతులకే రైతు భరోసా ఇస్తారా అని దానిపైన తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో ఇది కూడా సరైనది కాదు. ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో ఏ హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం ఉండాలి. అదేవిధంగా లోక్సభ ఎన్నికల సమయంలో కూడా రుణమాఫీ అంశం ప్రధాన చర్చగా మారింది. అటు మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య రాజీనామాల సవాలు కూడా కొనసాగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంత దేవుళ్లపైన, చర్చిలపైన, మసీదులపైన ప్రమాణం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మాట తెప్పారు అని చెప్పి హరీష్ రావు కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట తప్పిన ప్రభుత్వం, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాపం తగులితే ప్రజలకు తగులుతుంది, కాబట్టి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని క్షమించమని చెప్పి ఆయన ఇంకో రకంగా వినూత్న దృష్టిలో ఈరోజు హరీష్ రావు పూజలు చేయడం జరిగింది. అక్కడ వేద పండితులతో మంత్రోచ్చారణ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతు సంక్షేమమే ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించి కొద్ది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం, రైతు భరోసా కింద ఇంకా రైతు బంధు పథకం అమలు చేయకపోవడం, కౌలు రైతులకు కూడా ఈరోజు 12,000 ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కౌలు రైతులు గుర్తించిందా లేదనేది మాత్రం ఇంకా అనుమానంగా ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంకోవైపు గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూడా 1 సంవత్సరానికి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పింది. కాబట్టి అన్ని సమస్యలతో పాటు ముఖ్యంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సమస్యలు, వ్యవసాయ శాఖలో వస్తున్న సమస్యలపైన ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ సమావేశంలో జరిగే నాయకుల సమావేశంలో కీలక దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తా ఉంది శిరీష. ఓకే రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్లోని పబ్బులో మరోసారి డ్రగ్స్ కలెక్ట్